सो हेलो फ्रेंड्स वेलकम बैक टू मै चैनल मीनाचारी क्रिएशंस वीडियो वे मन की प्रेग्नेंसी तरवा डेलीवरी अक ఒక వన్ వీక్ చూసినా కానీ మన పొట్ట అనేది ఇంకా డెలివరీ ప్రెగ్నెన్సీ వాళ్ళలాగానే ఉంటూ ఉంటుందన్నమాట. మనకి ఏమనుకుంటాము ప్రెగ్నెన్సీలో ఏమనుకుంటాం, మనకి పొట్ట మొత్తం తగ్గిపోతుంది డెలివరీ అవ్వగానే అనుకుంటూ ఉంటాము. అలా అనుకుంటే పొరపాటే. మనకి ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినాక కూడా 1 మంత్ 2 మంత్స్ వరకు కడుపులో బేబీ ఉన్నట్టే పొట్ట అనేది లావుగా ఉంటుంది. ఇది కామన్ అన్నమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు నాకు పొట్ట అనేది మళ్ళీ ప్రెగ్నెన్సీ లాగానే ఉందక్క అని అడుగుతూ ఉన్నారు. నేను సేమ్ అట్లనే షాక్ అయ్యానన్నమాట. ఒకసారి హాస్పిటల్కి బ్లడ్ ఎక్కించుకోవడం, బ్లడ్ టెస్ట్కి ఇవ్వడానికి, ఇంజెక్షన్ వేయించుకోవడానికి వెళ్తూ ఉంటాం కదా. సో అక్కడ జనరల్ వార్డులో వాళ్ళని మామూలుగా వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన వాళ్ళు పడుకొని ఉంటారు కదా, వాళ్ళకి పక్కన బేబీ ఉండేది, మళ్ళీ పొట్ట మొత్తం అలానే ఉండేదన్నమాట. సో నేను చూసి షాక్ అయ్యేదాన్ని. తర్వాత అమ్మని అడిగితే చెప్పింది, అప్పుడు మనకి డెలివరీ అయినా కానీ వెంటనే పొట్ట అయితే తగ్గిపోదు, తర్వాత సిజేరియన్ వాళ్ళకైతే అసలే తగ్గదు, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైనా 1-3 డేస్లో కొంచెం నడుం కట్టది కట్టి కొంచెం తగ్గుతుంది, కానీ సిజేరియన్ అయిన వాళ్ళకి మాత్రం కొంచెం టైం పడుతుందని చెప్పిందనమాట. సో నాకు కూడా 1 మంత్ 2 మంత్స్ వరకు ప్రెగ్నెన్సీలానే పొట్ట అనేది ఉండేదన్నమాట. సో ఇలా ఉండకుండా ఉండాలంటే మనం నడుం కట్ అనేది వేసుకోవాలి. సో ఈ నడుం కట్ అనేది బాగా టైట్గా కట్టుకుంటూ ఉండాలి. ఒక మనం సిజేరియన్ అయిన వాళ్ళు మాత్రం 15 డేస్ 1 మంత్ వరకు నడుం కట్ అనేది కట్టుకోవద్దు. సో కొంతమంది ఇప్పుడు కట్టుకోమని చెప్తూ ఉన్నారు డాక్టర్స్ కూడా, డాక్టర్ సలహా మేరకు మీరు కట్టుకోవచ్చు. అండ్ నార్మల్ డెలివరీ వాళ్ళైతే 1-2 వీక్స్ నుంచే నడుం కట్ అనేది వేసుకుంటూ ఉండాలి. సో డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా నడుం కట్ అనేది కట్టుకోవచ్చు. అండ్ గ్యాస్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. మనకి పొట్ట మొత్తం గ్యాస్తో నిండిపోతుంది డెలివరీ అయ్యాక. సో ఈ గ్యాస్ అంతా వెళ్ళిపోవడానికి మనము బ్రీత్ ఇన్ అవుట్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇంకా వాము అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. వాము వాయు దినుసులను దొరుకుతాయి. సో ఈ వాయు దినుసులు వాము ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి, ఎండబెట్టి మిక్సీ పట్టుకోవాలి. సో ఇది రోజు 1 స్పూన్ అనేది మింగుతూ ఉండాలన్నమాట నైట్ పడుకునే టైంలో. సో ఇలా చేయడం వల్ల మీకైతే మోషన్స్ అనేవి ఫ్రీగా అవుతాయి, గ్యాస్ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డెలివరీ అయ్యాక గ్యాస్ మొత్తం వెళ్ళిపోవాలి, వాయువు అంతా కూడా బయటికి రావాలి. ఇలా రావాలంటే మనము ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి. అండ్ వాము కూడా ఎక్కువ వాడాలి. వెనకటైతే 1 కేజీ 2 కేజీలు ఇలా తీసుకుంటూ ఉండేవాళ్ళు డెలివరీ తర్వాత. సో ఈ రోజులలో 1/2 కేజీ కూడా తీసుకోవడం ఎక్కువ అయిపోయిందన్నమాట. సో అందుకే మీరు ఈ వాయు దినుసులు వాము లేదంటే వాము అయినా పౌడర్ చేసుకొని పెట్టుకోండి. డైలీ 1 స్పూన్ అయితే జస్ట్ వాటర్లో కలుపుకొనైనా లేదంటే మింగడం ఇలాంటిదైనా చేస్తూ ఉండాలి. సో వాము పౌడర్ అనేది ఇలా తీసుకోవడం వల్ల మనకి మోషన్స్ ఫ్రీ అవుతాయి, వాయువు అంతా వెళ్ళిపోతుంది. అండ్ బేబీకి కూడా కడుపు నొప్పి ఇలాంటివి ఏమీ రాకుండా వాళ్ళకి మోషన్స్ ఫ్రీ అవుతాయి అన్నమాట. మన పాలు తాగుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాము తిన్నట్లుగానే అయిపోతూ ఉంటుంది. సో ఇలా వాళ్ళ పొట్ట కూడా ఖాళీ అయిపోయి వాళ్ళకు కూడా గ్యాస్ ఫామ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో చూసారు కదా ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట అనేది అలా ఎందుకు కనపడుతూ ఉంటుంది అని తగ్గడానికి, అంటే ఆ గ్యాస్ అంతా వెళ్ళిపోవడానికి చిన్న చిన్న టిప్స్ అనేవి నేను ఈరోజు షేర్ చేశాను కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.